పొలికిపుడి కంట్రోల్ తప్పారా? టీడీపీకి సంబంధం లేనట్లుగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా? చంద్రబాబు స్వయంగా పిలిచి మందలించిన ఆయన తీరు మారలేదా? ఇప్పుడు మళ్లీ కొత్త వాదనకు తెరతీస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారా? భరత సహాయ చర్యల్లో చంద్రబాబు బిజీగా ఉన్నప్పుడే కొలకపూడి ఇష్టానుసారం వ్యవహరించడంపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. కొలకపూడి శ్రీనివాసరావు సాంప్రదాయ రాజకీయవాది కాదు. ఆయన కోచింగ్ సెంటర్ పెట్టుకుని రాజకీయ విశ్లేషకుడుగా మారి ఇప్పుడు టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే అయ్యారు. 3-4 ఏళ్ల క్రితం టీడీపీ అనుకూల మీడియాలో విశ్లేషకుడిగా ఎంట్రీ ఇచ్చి జగన్ను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కంటపడి ఆ పార్టీలో చేరారు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా తిరువురు నుంచి సునాయాసంగా గెలిచారు. ఎన్నికల ముందు 1-2 మాటలు మాత్రమే వివాదమయ్యేవి. ఇప్పుడు ఆయన రోజువారీ వివాదాల్లోకి తలదూరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఏదో రకంగా వార్తలు ఉండాలని కుతూహలంతో నోటికొచ్చినట్లు మాట్లాడడం, వింతగా ప్రవర్తించడం ఆయనకే చెల్లిందని సొంత పార్టీలో చర్చ జరుగుతుంది. గెలిచిన వెంటనే వైసీపీ ప్రజాప్రతినిధికి చెందిన భవనాన్ని కూల్చేందుకు ఆయన ఊరేగింపుగా వెళ్లారు. అధికారులు పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కూల్చివేతకు తనే నడుం బిగించారు. కొలకపూడి తీరు సర్వత్ర విమర్శలకు దారితీసింది. 2 నెలల క్రితం కొలకపూడిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన దూరం పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. బుడమేరు వరదకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే కారణమని కొలకపూడి తాజాగా ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ కంటే 10 రెట్లు సమర్థత ఉన్న రిజర్వాయర్ నిర్మించకుండా 1960లో వైఎస్ బంధువులు అడ్డుకున్నారనేది కొలకపూడి వాదన. ఆయన వాదన వినడానికి ఎంతో విడ్డూరంగా ఉందని టీడీపీ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. కొలకపూడి అర్థం లేని ఆరోపణలు, పొంతనలేని వాదనలను తెర మీదకు తీసుకొస్తున్నారని ఆగ్రహం చెందుతున్నాయి. కొలకపూడికి తాను ఒక మేధావి అన్న ఫీలింగ్ ఉంది. ఏది మాట్లాడినా చెల్లుతుందన్న అతివిశ్వాసంతో ఆయన తప్పటడుగులు వేస్తుంటారు. కొలకపూడి వ్యవహార శైలి ప్రభుత్వంపై కేవలం తిరువూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తుందన్న భయం టీడీపీలో నెలకొంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu.